నమో వెంకటేశయ్య. ఇలాగ నేను బయట చెప్పాల్సి వస్తుందని నా లైఫ్లో ఉందని అనుకోను. ఏదైనా అగ్రెసివ్గా పార్టీ గురించి మాట్లాడతాను, ఏదైనా శుభాకాంక్షలు వాటి గురించి మాట్లాడతాను, కానీ ఇలాగ నా మీద ఇలాగ లేనిపోని అన్ని టూరింగ్ చేసి, నా మీద ఇలాగ లేనిపోని అన్ని ఫేక్ అన్ని పెట్టి ఇలా చేయడం అనేది నిజంగా నా జీవితంలో మొట్టమొదటిసారిగా చాలా బాధపడుతున్నమాట. ఎందుకంటే ఉదయం నుంచి నేను తెల్లవారుజాము నుంచి నేను హాస్పిటలైజ్ మా పెద్దలకి అందరికీ చెప్పాం, సార్ ఇలాగ లేనిపోని అన్ని ఇలా ప్రచారం చేసి ఇప్పుడు ఎస్యూబీసీలు ఉన్నటువంటి 270 మంది కానీ, అక్కడ ఉన్నటువంటి చెన్నైలో ఉన్నవాళ్ళు కానీ, ఇక్కడ హిమాయత్ నగర్లో ఉండేవాళ్ళు కానీ, ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ, బెంగళూరులో ఉండేవాళ్ళు కానీ, ఎవరో అందరూ నన్ను ఒక నా అన్నలాగా చూస్తారు. మా కుటుంబం అని చెప్పి నేను ఫస్ట్ నుంచి ఉండి ఐఎమ్ సిగ్నేచర్ చైర్మన్ గారు, వర్క్ చైర్మన్ అని చెప్పి నేను అంకిత భావంతో పనిచేస్తున్నాను. సినిమాలకు కూడా నేను వెళ్ళట్లేదు, నేను రిటైర్ అయిపోవచ్చిన ఆర్టిస్ట్ గారు, సినిమాలు బిజీగా ఉండి కూడా నేను స్వామి సేవలో లీనమై ఉంటాను. ఈ నా మీద పార్టీ పరంగా ఇలాగ ఒక ఇంచుమించు 11 ఏళ్ళ నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ట్రావెల్ చేస్తుంటే వీరికి పదవి ఎందుకు ఇచ్చారు అని చెప్పి కొంతమంది నా మీద పడి, ఇలాగ నేను రైతుల గురించి కూడా తప్పుగా మాట్లాడే ఉన్నారు. రైతులంటే నాకు ప్రేమ. నేను వచ్చిన చిన్న ఒక రైతు నుంచి కుటుంబం నుంచి వచ్చిన ఉన్నాయి, రైతులు కష్టాల గురించి నాకు బాగా తెలుసు. అందుకే రైతన్నలుకి వక్రపాక్షంగా వెళ్ళినాయి అవి. కాబట్టి ఏ రైతులు అయితే నా మాటల వల్ల పొత్తుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా క్షమాపణ చెప్తున్నాను. అలాగే మా పోసాని గారు ఉన్నారు, పోసాని గారికి కూడా నేను ఎందుకో మరి ఆయన ఎందుకో అలాగా గట్టిగా మాట్లాడారో తెలియదు, మా అన్నయ్య అనుకుంటాను ఆయన. సో ఆయనకి నాకు మధ్య ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్, ఆ గ్యాప్ ప్రయత్నించారు ఇతర పార్టీ వాళ్ళు. కాబట్టి అన్నయ్య, ఎప్పుడు నేను మీ తమ్ముడిని, మీరు నాకు అన్నయ్య, మీ ఇచ్చిన ఒక ముక్కు సూటితనంగా మాట్లాడిన నైజం నేను కూడా అలవాటు పరుచుకుని దాని ప్రకారంగా నేను పార్టీకి అడుగు వేయడం జరిగింది. సో నేను పార్టీ కార్యకర్తని, కార్యదర్శి అన్ని పక్కన పడితే పార్టీ కార్యకర్తను కాబట్టి నా నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతిష్ట, మా పార్టీ ప్రతిష్ట అన్నీ నెత్తి మీద పెట్టుకుని ప్రతిరోజు తల మీద ఒక కడ్గం పెట్టుకుని పని చేస్తున్నాం. అలాగా ఎస్ఓబీసీ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజు మా చైర్మన్ ఎలాంటి కాదు, మా చైర్మన్ ఎలాంటి కాదని ఎవరూ చెప్పలేదు. అందరూ చక్కగా పనిచేసుకుంటున్నారు, అందరూ హాయిగా ఉన్నాం. ఇది ఎందుకు వచ్చిందో ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు తెలియాలని అందేశ్వర స్వామి అప్పట్లేమో అనిమత ప్రచారం అని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దుష్ప్రచారం చేశారు, అలాగే ఇప్పుడు ఎస్ఓబీసీ కానీ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏదో నేనేదో 14 గెస్ట్ హౌస్లో ముందు తాగానని, అలాగే ఉద్యోగాలు 35 ఉద్యోగాలు నేనిచ్చి ఏదో లక్షలు దండుకున్నానని ఇలాంటి నిరాధారణమైన ఆరోపణల మీద కూడా విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే ఆ పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి ఏంటని తెలుస్తుంది. అసలు నాకు అసలు సంబంధమే లేదు ఇది భగవంతుడా ఏమిటిదని చెప్పి నేను ఈరోజు నాకు కూడా కుటుంబంని, కుటుంబంలో ఉన్నటువంటి స్నేహితులు కానీ, చుట్టాలు కానీ వీళ్ళందరికీ నేను తలవంచుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది అందరికీ కుటుంబం ఉంటుంది. ఏంటి అసలు అది మాట్లాడి, అసలు అది ఆఫీస్లో ఇలాగ ప్రవర్తించాడా? ఒకవేళ మీరు అనుకున్నట్టు వాయిస్ పృథ్వీదే అనుకుంటే ఆఫీసులో ఇలా ప్రవర్తించాడా? అవుట్ సైడ్ ద రికార్డ్ అలా మాట్లాడుకున్నారా అనే ఎవరైనా కొంచెం ఆలోచిస్తారు. అసలు ఇది వాయిస్ని ఫేక్ చేసి ఇలాగ మాట్లాడే, అసలు నాకైతే నిజంగా కన్నీళ్ళ పర్యంతం కానీ నాకు ఇక్కడ. సో అందరూ ఆలోచించండి, నా మీద కష్టం తెచ్చుకుంటే నేనేమైనా గొప్ప శత్రువును కాదు. నేను 11 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. స్వామివారి సేవ చేయడానికి, ఉద్యోగుల భద్రత కోసం, ఉద్యోగుల బాగోగుల కోసం నేను తిరుగుతూ వచ్చాను తప్ప నాకు వేరే యూనియన్లతోటి గొడవలు పడాలనే ఉద్దేశం కానీ వేరే ఇది కానీ ఎటువంటి ఇది కానీ నాకు లేవు. ఇప్పుడు పృథ్వీరాజ్ అనేవాడు ఎలాంటి వాడు విజిలెన్స్లోనే ఎంక్వైరీ చేయమన్నాను. ఒకవేళ అతను మందు తాగాడా 14 గంటలు, అలాగే ఉద్యోగాలు తీసేశాడా, అలాగే ఎవరు పట్టలేనా నేను దురుసుగా కానీ లేకపోతే అసభ్యం కానీ ఆఫీసులో ప్రవర్తించాడా అనుకోమని పెద్దలు నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటాను. ఓం నమో వెంకటేశ్వర.